పైల దేవదాసురెడ్డి, ఆ పేరు వింటేనే కార్యకర్తల్లో ఒక రకమైన ఉత్సాహం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర వహిస్తున్న పైల దేవదాసురెడ్డి కంచిలి మండలాధ్యక్షుడిగా ఉన్నాడు. పేదల పక్షపాతి, పార్టీలకు అతీతంగా పనిచేసుకుపోయే ఉదారత్వం, నిరాడంబరత్వం ఆయన సుగుణం. నిత్యం ప్రజల సన్నిధిలో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతున్న ఆదర్శ నాయకుడు పైల దేవదాసురెడ్డి. అవినీతికి ఆమడ దూరంలో ఉంటూ నీతి నియమాలే అజెండాగా బ్రతుకుతున్న మన ఆదర్శ నాయకుడు పైల దేవదాసురెడ్డి. ప్రతి పథకం పేదలకు అందాలని, ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఏదో పథకంలో భాగస్వామ్యమై ఉండాలని, అందరినీ పిలుచుకుంటూ అందరినీ కలుపుకుంటూ తనలో తానే ఎక్కడ ఏమి ఇంకా మిగిలి ఉంది, ఏ కార్యక్రమాన్ని చేపడితే ప్రజలకు మేలు జరుగుతుందని ఆలోచించి అధిష్టానానికి పిలుపునిచ్చి అధిష్టానంతో కలిసి ఉండి అందరితో కలుపుకొని పోయే నాయకుడు పైల దేవదాసురెడ్డి. అందుకే ఆయన ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తున్న పనులు అన్ని విజయవంతమై ఏనాడైతే ఒక మంచి నాయకుడు ప్రజల ముందుకి వస్తాడో ఆ రోజే రాజకీయం, రాజనీతి, సౌరభావులు పండుతాయని, అందరికి అందుతాయని, ఆ సువాసనలు వెదజల్లుతాయని నమ్మకంతో ఈరోజు ఒక మంచి నాయకుడు మనతో ఉంటే నిస్వార్థ సేవలు అందరికి పంచబడతాయి. పేదవాడి కన్నీటి బాధలు ఆయనకు తెలుసు. ఆయన జీవితం అడుగడుగునా పేదరికంలో పెరుగుతూ నిరంతర సేవతో, నిరంతర కృషితో ఆయన ఎదిగిన వైనం ఒక ఆదర్శ జీవితం. ఒక స్నేహితుడుగా, ఒక మంచి మిత్రుడుగా, ఒక హితుడుగా, అందరికీ కావలసిన వ్యక్తిగా, సుపరిచితుడుగా, దేనినైనా సాధించగల మన ఒక దృఢ నిశ్చయం కలిగిన వ్యక్తిగా, అలాంటి మహాశక్తిగా ఒదిగి ఉండడం ఎలాగో అందరికీ నేర్పించి అందరితో నేను మీకున్నాను కష్టాల్లో అంటూ అందరినీ తనతో పాటు నడుపుకుంటూ ఏకైక మార్గం ఈ జీవితానికి సేవ చేయడమే అన్న దృక్పథంతో విశాల హృదయంతో ముందుకు నడిచే పైల దేవదాసురెడ్డి రేపటి తరానికి ఒక ఆదర్శ నాయకుడై ఇంటింటై కొండంతై ఎదిగి ఒదిగిన వ్యక్తి పైల దేవదాసురెడ్డి. మరిన్ని విజయాలతో ముందు ఉండాలని నా అభిలాష, మనందరి అభిలాషగా కోరుకుంటున్నాను. ఆయన సేవలను, చిరస్మరణీయమైన కొన్ని కార్యక్రమాలను అధిష్టానం, అధికార పక్షం, ఆయన పార్టీ తరఫున అందరూ గుర్తిస్తే రేపటి తరానికి ఒక మంచి నాయకుడిని మనం ఎంచుకుని ఆయనతో పాటు మనము నడిచి ఆ రాజకీయ, ఆ రాజనీతి సౌరభాలు మనము మన నియోజకవర్గంలో పొందగలమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.